హే అమిగోస్, ఈ వీడియోలో మనం పప్పీకి నేమ్ కమాండ్ అలాగే సిట్ కమాండ్ ఎలా నేర్పించాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనం దానికి ట్రీట్స్ ఇచ్చి నేర్పించాల్సి ఉంటుంది. వన్స్ అది నేర్చుకున్న తర్వాత మీరు ఇవ్వకపోయినా అదే పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వాడే ఫుడ్ ఏంటో మీకు చూపిస్తాను. కమ్ చూడండి, ఇది ఎలా కొరుకుతుందో. సరే నో వెయిట్, చూడండి ఇదంతా కొరికేసింది. సో నేను వాడే ఫుడ్ వచ్చేసి మీటప్, ఇది హాఫ్ కిలో. ఇలాంటివి మీకు 2 సెట్ వస్తాయి, అది 230 పడుతుంది రెండు కలిపి. అది అమెజాన్లో దొరుకుతుంది, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఎలా నేర్పించాలో చూద్దాం, రండి. ఇప్పుడు చూడండి, ఈ బిస్కెట్స్ ఇచ్చి దాన్ని పిలిస్తే నా దగ్గరకు వస్తుంది. తర్వాత మనం సిట్ అనే కమాండ్ నేర్పించాలి. సరే కమ్ సిట్ చెరీ సిట్ సూపర్ కమ్ చెరి కమ్ కమ్ చెరీ కమ్ సిట్ చెరి సిట్ 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 చూసారు కదా ఫ్రెండ్స్, అలా మనం నేర్పించాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ ట్రైన్ అయింది కాబట్టి దీనికి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ట్రైన్ చేయకపోతే దానికి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఎలా నేర్పించాలో ఇప్పుడు చెప్తాను. సరికమ్ ఇప్పుడు ఉంది కదా, దీన్ని పట్టుకొని సరికమ్ స్టాండ్ సరికమ్ ఇలా పట్టుకొని దీన్ని ఇలా కూర్చోబెట్టండి, అదే కూర్చుంటుంది. ఒక 2-3 టైమ్స్ మీరు అలా చేస్తే దానికి బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. అంతే, దానికి మించి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సిట్ కమాండ్ నేర్చుకుంటే ఇంకా హైఫై అవన్నీ చాలా ఈజీగా నేర్చుకుంటుంది. సో మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇలా పప్పి ఉంటుంది కదా, మీరు ఫస్ట్ టైం అయితే సరికమ్ ఇలా తీసుకొని దీన్ని నోట్లో పెట్టి ఇలా అనండి, అదే కూర్చుంటుంది. సో ఈ విధంగా మీరు నేర్పించవచ్చు. మీకు ఫస్ట్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒక 2-3 డేస్ అలా ట్రైన్ చేస్తే అది ఈజీగా నేర్చుకుంటుంది. సరికమ్ కమ్ మీరు సిట్ అనేటప్పుడు ఏం చూపించండి, సిట్ చూసారా ఎలా కూర్చుందో, ఏం చూపించగానే చెరికమ్ చూడండి సిట్ ఇలా మీరు ఏళ్ళు కింద కనగానే అది ఆటోమేటిక్గా కింద కూర్చుంటుంది. చూసారు కదా, ఇంకోసారి చూపిస్తాను. సరికమ్ చూడండి ఇప్పుడు సిట్ చెరి సిట్ చూసారు కదా, అలా నేర్పించాలి. సరికమ్ సిట్ సిట్ ఫస్ట్ నేర్పించడం చాలా ఇబ్బంది అవుతుంది, అది కామన్. సో మీరు కొంచెం పేషెన్స్తో దానికి 2-3 డేస్ ట్రైన్ చేస్తే అది ఈజీగా నేర్చుకుంటుంది. ఈ మన చెర్రీకి అయితే నేర్చుకోవడానికి 1-2 డేస్ పట్టింది, నేమ్ కమాండ్ అయితే జస్ట్ 1 డేలో నేర్చుకుంటుంది, వెరీ షార్ప్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఒకసారి ట్రైన్ అయిన తర్వాత ట్రీట్స్ ఇవ్వకపోయినా అదే పర్ఫామ్ చేస్తుందని. సో ఇప్పుడు అది చూపిస్తాను, ట్రీట్స్ లేకుండా అది వస్తుందా రాదా అనేది ఇప్పుడు చూడండి. సరికమ్ సూపర్రా చెరి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకసారి ట్రైన్ అయిన తర్వాత మనం ట్రీట్స్ ఇవ్వకపోయినా అదే పర్ఫామ్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు పప్పీ డీవామింగ్ గురించి, దాని స్కెడ్యూల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇస్తున్నావు కదా ఈ వీడియో చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.